17 నెలల బాబు అని చెప్పాం కదా, ఇంకా పాలు కూడా తాగుతున్నాడు. అమ్మాను అమ్మ, మరి ఈ బాబును చూసినా అసలు బంగారంలా ఉన్నాడు. అతని హృదయం అసలు రాక్షసుడా లేకపోతే ఏటో అర్థం అవ్వట్లేదు. 17 నెలల బాబు అని చెప్పాం కదా, ఇంకా పాలు కూడా తాగుతున్నాడు. మరి ఈ బాబును చూసినా అసలు బంగారంలా ఉన్నాడు. అతని హృదయం అసలు రాక్షసుడా లేకపోతే ఏటో అర్థం అవ్వట్లేదు. ఈ బాబును చూసి ఇప్పుడు భార్య తప్పు చేసింది. బాబును చూసారన్నా, బంగారం లాంటి బాబును చూసారన్నా, వాడి భవిష్యత్తు చూసారన్నా, అతను అసలు అలా చంపకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏమైంది ఈ బాబుకి, తల్లిని కోల్పోయాడు, తండ్రి ఏమో అతను జైలుకి వెళ్ళాడు, అతనికి అంటే జీవితకాల ఖైదు పడచ్చు. మరి ఈ బాబుని ఎవరు చూస్తారు? చుట్టాలు చూస్తారు, కానీ అమ్మా నాన్నలంతగా చూడలేకపోవచ్చు కదా. అమ్మాను అమ్మ, అది 100% ఉంటే వీళ్ళు 95 చూడగలరేమో. 95% నువ్వు బాగా చదువుకోవాలి, కలెక్టర్ అవ్వాలిరా. కలెక్టర్ పచ్చి గవింపబడిన మధులత బాచిపల్లి, మధులత సొంత అక్క శ్రీ విద్యా లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అంటే మీ యొక్క బాధని అంటే ఒక సోదరిగా అంటే ఎవరు కూడా తీర్చలేనిది. అసలు ఈ చనిపోయే ముందు అంటే అచ్చిగా ముందు ఎప్పుడైనా మాట్లాడింది? ఏ రోజు మాట్లాడింది మీతో? 3వ తేదీ రాత్రి మాట్లాడిందండి. మామూలుగానే జనరల్గా క్షేమాలు కనుక్కోవడానికి చేస్తాం కదా, ఫోన్లు చేస్తాం కదా, అట్లాగే చేశాను. మామూలుగానే మాట్లాడింది అంటే అతను పాపను తీసుకెళ్ళిన ఈ 3 మంత్స్లో పెద్దగా అతని క్యారెక్టర్ బయట పెట్టేలాగా గొడవలు అయితే చేయలేదండి. చాలా బాగా మారినట్లుగా, మారానని చెప్పి తీసుకెళ్ళాడు కదా, మారినట్లుగానే నటించాడు. కాకపోతే అమ్మాయిని డబ్బు మాత్రం అడుగుతూ ఉండేవాడండి. కానీ ఆ రోజు ఆ విషయాలు అయితే ఏం చెప్పలేదు. మేము హాలిడేస్కి ఊరు వెళ్ళున్నాము, అమ్మాయిని కూడా రమ్మని మేము వెళ్ళేటప్పుడే చెప్పాము. అప్పుడే భయంగా భయం వేసింది మాకు. మేము కూడా వెళ్ళిపోతున్నామమ్మ, ఒక్కదానికి ఎట్లావా అంటే ఆల్రెడీ ఇదివరకు అబ్బాయి క్యారెక్టర్ గురించి తెలుసు కదా, ఏమో మేము ఇంత క్రూరంగా చేస్తాడు అనుకోలే, కాకపోతే ఏమైనా గొడవలు చేస్తాడేమో, ఏమైనా కొడతాడేమో ఇట్లా అనుకున్నాం. అంటే ఈ మధ్య బాగానే ఉంటున్నాడులే అక్క, నేను వస్తాను, వీళ్ళు చూసుకొని నేను కూడా వస్తానులే, ఎలక్షన్స్ ఎటు ఉన్నాయి కదా అని చెప్పింది. ఆ రోజు అదే చెప్పింది. వీకెండ్ చూసుకొని అబ్బాయితో మాట్లాడి వస్తాంలే, నేను మన ఇంటికి వస్తాను, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అని చెప్పింది. 3వ తేదీ నైట్ మాట్లాడిందండి. ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు 4వ తేదీన మేము ఫోన్ చేయలేదు. ఆ రోజు సాటర్డే, ఇంకా ఆ రోజు నైట్ ఒకేసారి డైరెక్ట్గా పోలీసుల నుంచి కాల్ వచ్చిందండి. 12:30 పోలీసుల నుంచి నాకు కాల్ వచ్చింది. భయం వేస్తుంది కదండి ఎవరికైనా. పోలీసులకి మీ నెంబర్ ఎలా తెలిసిందంటారు? అదే చెప్తున్నానండి. ఇతను నాగేంద్ర భరద్వాజ్, అతను మా చెల్లిని అతి క్రూరంగా చంపేసి డిస్పోజ్ చేయాలని ట్రై చేసి అవన్నీ చేసి అతని చేతగాక ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడంట అండి. గ్యాస్ లీక్ చేశాడు, 2 గ్యాస్ సిలిండర్స్, మీకు తెలుసు కదా ఎంత క్రూయల్గా చంపాడో, మళ్ళీ చెప్పక్కర్లేదు కదండి. పొడిచాడు మల్టిపుల్ టైమ్స్ నెక్లో. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది చూసిన వాళ్ళు చెప్తున్నారు కదా, ఎన్ని చోట్ల గాయాలైనాయి పోస్ట్ మార్టం దాంట్లో? పోస్ట్ మార్టం రిపోర్ట్ డైరెక్ట్గా రాలేదు, కానీ మేము అక్కడికి వెళ్ళాం హాస్పిటల్ దగ్గర, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళతో మాట్లాడాము. పర్ఫెక్ట్గా జరిగింది ఏంటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. వాళ్ళు చెప్పింది అయితే నెక్లో మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయండి, నెత్తి మీద సుత్తితో కొట్టాడు, బాడీ మీద కూడా చనిపోయిన తర్వాత కూడా 4-5 టైమ్స్ బాడీ మొత్తం మీద పొడిచాడండి. చనిపోయిన తరువాత కక్ష తీరక కాలు కట్ చేశాడు, చెయ్యి కట్ చేశాడు. ఇంత క్రూరంగా ఎవరైనా దేశ ద్రోహులని, దేశ విద్రోహుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని కూడా ఇంత క్రూరంగా చంపమండి, చంపరండి. మన పోలీస్ వ్యవస్థలో కూడా, న్యాయశాస్త్రంలో ఎక్కడా లేదు ఇంత క్రూయల్గా ఒక మనిషిని చంపడం అనేది. అతనికి ఏం అవసరం వచ్చింది? నా చెల్లెలు ఏం తప్పు చేసింది? అతనికి అతన్ని మంచిగా చూసుకోవాలి, నేను నెమ్మదిగా మంచిగా ఉంటే అతను మారతాడు, నెమ్మదిగా నన్ను అర్థం చేసుకుంటాడు, కాపురం బాగుంటుంది, చిన్న బాబు ఉన్నాడు, బాబుకు తండ్రి అవసరం అని చెప్పి వెళ్ళిందండి అమ్మాయి, లేకపోతే వెళ్ళదు. 3 సంవత్సరాలు అతని మెంటల్ టార్చర్ భరించి ఇంకా భరించలేక మా దగ్గరే ఉండిపోయింది. ఒకవేళ ఈ మధులత పేరున ఒక 50 లక్షల కోటి రూపాయలు ఏమైనా దాచుకుందంటారా అన్న, డబ్బులు అంటే అంత డబ్బులు ఆశ ఉండుంటుందండి, అలా ఏంటి అని? డబ్బు ఆశ చాలా ఉందండి. దాచుకోవడం అంటే మాది మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నాన్నగారు కష్టపడి పెంచారు మమ్మల్ని. పిల్లలు పెరిగాక అతనికి ఇవ్వకుండా బ్యాంకులో
వీళ్ళు జాబ్ చేస్తున్నారు, వచ్చిన శాలరీ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తుంది అమ్మాయి. కాకపోతే అమ్మాయి పేరున వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించారండి. అది ఎంత అమౌంట్ అనేది మాకు క్లియర్గా తెలియదు, కానీ అది మాత్రం ఉంది, అమ్మాయి పేరున ఇన్సూరెన్స్ ఉంది, అమ్మాయికి శాలరీ బాగా వస్తుంది. ఇవన్నీ 1 ఇయర్ నుంచి ఇవ్వలేదు అమ్మాయి, 3 ఇయర్స్ వాళ్ళకే ఇచ్చేసింది మొత్తం. ప్రతిదీ అమ్మాయిని డిమాండ్ చేసి తీసుకుంటారు, మాకే ఇచ్చేయాలని. పెళ్ళైన నెక్స్ట్ మంత్ నుంచి నీ శాలరీ మాకే వస్తుందని వాళ్ళ మామగారు డిమాండ్ చేసి మరి తీసుకుంటారు. అమ్మాయి దగ్గర సింగిల్ పెన్నీ ఉండనివ్వరు, అమ్మాయి ఖర్చులకి కూడా వాళ్ళని అడిగే తీసుకోవాలి. అదెందుకు ఇది ఎందుకు అంటారు, అమ్మాయిని ఫ్రీగా ఖర్చు కూడా పెట్టుకోనివ్వరు. ఇప్పుడున్న సమాజంలో ఒక ఆడపిల్ల అందులో ఉద్యోగం చేసే ఆడపిల్లకు ఖర్చులు కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవడం కూడా కష్టమే అమ్మాయికి. దేనికి ఆర్థిక స్వేచ్ఛ ఉండనివ్వరు, మొత్తం తీసేసుకుంటారు. ఇప్పుడు జరిగిందల్లా వాళ్ళు డబ్బు పిచ్చి చాలా ఉంది. ఈ అమ్మాయి మా దగ్గర ఉన్న ఈ సంవత్సరం నుంచి వాళ్ళకు డబ్బు పంపించలేదు, వెళ్ళిన తర్వాత కూడా నేను ఇవ్వనని చెప్పేసింది అమ్మాయి. ఎందుకంటే ఇట్లా అమ్మాయికి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా ఏ మనిషి అయినా ఎలా బ్రతుకుతారండి? చిన్న చిన్న విషయాలకు కూడా అవతల వాళ్ళని అడిగి డబ్బులు తీసుకోవాలి. ఒక సంపాదిస్తున్న అమ్మాయి, ఇంత సంపాదిస్తున్న అమ్మాయి అంటే కష్టంగా ఉంటుంది కదా. పైగా చిన్న బాబు ఉన్నాడు, నాకు ఖర్చులు ఉంటాయి, నేను ఇంక ఇవ్వను మీకు. పైగా మీకు ఇస్తే అమ్మాయి అవసరాలకు ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న బల్క్ అమౌంట్ తీసుకెళ్ళి ల్యాండ్స్ కొనాలి, బ్యాంక్లో పెట్టుకోవాలి, ఇవే చేస్తారు. తప్పితే ఈ అమ్మాయి గోల్డ్ కూడా అమ్మాయి దగ్గర ఉండదు, మొత్తం వాళ్ళే బ్యాంక్లో పెట్టేసుకుంటారు. గోల్డ్ నాకు తెచ్చి ఇవ్వండి, నాకు ఏమైనా ఫంక్షన్స్కో వేసుకోవాలనిపించినప్పుడు వేసుకోవాలని అడిగితే దానికి గొడవ పెట్టుకుంటారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో అమ్మాయి నా అవసరాల కోసం నాకు కావాలని చెప్పి ఇవ్వనని చెప్పింది. నేను మనీ ఇవ్వను, నా శాలరీ నా దగ్గరే ఉంచుకుంటా. ఇంకొకటి, ఆ అమ్మాయిని మా దగ్గరికి రానివ్వరు, పేరెంట్స్ దగ్గరికి, తోబుట్టుల దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వరు. నాకు ఆ స్వేచ్ఛ కావాలి, నాకు నచ్చినప్పుడు నా పేరెంట్స్ దగ్గరికి, మా అక్క దగ్గరికి నేను వెళ్తాను, స్వేచ్ఛ కావాలని కోరుకుంది, ఇవన్నీ చెప్పింది. ఇదొకటి, నా మీద డిమాండ్స్ పెట్టకూడదు. వాళ్ళ అమ్మా నాన్నలు అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, దారుణంగా తిట్టారు, వేధించారు, బాధపడతారు కదా. కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను ఇప్పుడే రాలేను, వాళ్ళను నా దగ్గరికి రానివ్వద్దు. మా కాపురంలో వాళ్ళ జోక్యం ఉండకూడదు. ఎందుకంటే అతనితో మాట్లాడి ప్రతిది అమ్మాయి మీ చాడీలు చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేది వాళ్ళ పేరెంట్సేనండి. మెయిన్గా అమ్మాయి పెళ్ళయిన దగ్గర నుంచి గొడవలు పెరిగి పెద్దవ్వడానికి వాళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా వాళ్ళ మదరు. మీ చెల్లి గారితో, చనిపోయిన చెల్లితో బాగా అనుబంధం ఉన్న జ్ఞాపకాలు ఒకసారి చెప్పండి, 2-3 అని చెప్పండి. ఏంటండి, నాకు అనుక్షణం మాకు అమ్మాయి ఇక్కడ తిరుగుతున్నట్టు, ఇప్పుడు కూడా అక్కడ కూర్చున్నట్టే ఉందండి. ఇక్కడే ఈ సంవత్సర కాలంలో మా పేరెంట్స్ దగ్గర, నా దగ్గరే ఉందండి ఎక్కువగా. అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఉంటూ బాబును పెంచుకుంటూ అమ్మాయి జాబ్ చేసుకుంటూ మాతోనే ఉంది. నాతో అసలు చాలా అండి, మాకు జ్ఞాపకాలు అంటారా, మా లైఫ్ అండి అది. కలిసిపోయి అది నా లైఫ్లోంచి, నా బాడీలోంచి ఒక పార్ట్ లాగేసినట్టుందండి నాకు. అనుక్షణం అమ్మాయి గుర్తొస్తుంది, ఇక్కడ తిరుగుతున్నట్టు, అక్క అని పిలుస్తున్నట్టు, పిల్లల్ని, నా పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూసుకుంటుందండి. నాకు 3 పిల్లలు, చిన్నబాబు పుట్టి, ఆ చిన్నబాబు ప్రీమెచ్యూర్ బేబీ అండి. నేను 1.5 మంత్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో నా పెద్ద పిల్లల్ని ఇద్దరిని తనే చూసుకుంది. అప్పటికి తను 5 మంత్స్ ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా నాకు ఏ అవసరం వచ్చినా తను చూసుకుంటుంది. ఒకరికొకరం ఉంటాము, ఫ్రెండ్లీగా ఉంటాం మేము. ఆ ర్యాపోని అతను భరించలేడండి మా, అందుకే మేము ఫ్రెండ్లీగా ఉంటామని. అది అదొక సైకోయిట్ మెంటాలిటీ అండి, ఉండకూడదు. అత అమ్మాయి మా ఎవ్వరితో ఫ్రెండ్లీగా ఉండకూడదు, తనకు ఫ్రెండ్స్ కూడా ఉండకూడదు. ఈవెన్ ఫ్రెండ్స్తో మాట్లాడినా కూడా అనుమానిస్తాడు, ఏంటి ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళ ఇంటి విషయాలు ఏమన్నా బయటికి చెప్తుందేమోనని భయం. అతను చేసే, అమ్మాయిని చేసే టార్చర్ గురించి మాకు కానీ ఫ్రెండ్స్కి కానీ చెప్పుకుంటుందని ఆ అమ్మాయి మీద సీక్రెట్గా స్పై చేసేవాడండి. అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు పక్కన వేరే ఫోన్ పెట్టి రికార్డ్ చేసేవాడు. అవి ఈ అమ్మాయి మా దగ్గర ఉన్న టైంలో బయట పెట్టి అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు. మాకు అప్పుడు తెలిసింది తను చేసే పనులు, ఇలాంటి పనులు చేసేవాడు. అమ్మాయిని బ్యాడ్గా క్రియేట్ చేయాలని చూసేవాడు. అమ్మాయిని ఒంటరిదాన్ని చేయాలి, అమ్మాయికి పక్క నుంచి ఎవరి సపోర్ట్ ఉండకుండా చేయాలి. ఆ అమ్మాయికి అతను తప్పితే వేరే గతి లేనట్లు బ్రతకాలి అమ్మాయి. ఎవరు బ్రతుకుతారండి ఇప్పుడున్న రోజుల్లో? ఒక ఇండివిజువల్గా జాబ్ చేసుకుంటూ 16 లాక్స్ సంపాదిస్తున్న అమ్మాయి అలా ఎలా బ్రతుకుతుంది? తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా? మా చెల్లి ఎంత మంచిదంటే అమ్మాయి అంత సంపాదిస్తూ కూడా ఈగో ఉండదండి. ఆ అబ్బాయికి సరైన జాబ్ లేదు, టాలెంట్ లేదు, అబ్బాయికి అన్ని ఈజీగా వచ్చినాయి అండి. నిజంగా చెప్పాలంటే చదువుకునేటప్పుడు అన్ని ఈజీ, అత్యసులు మార్కులతో పాస్ అయ్యాడు, జాబ్ రాలేదు, కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడంట. మాకు తర్వాత తెలిసినాయి ఇవన్నీ. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్నాడు, ఆ వర్క్ చేయలేక ఇబ్బంది పడేవాడు.
కొన్నిసార్లు మా చెల్లెని డిమాండ్ చేసేవాడు వర్క్ చేయమని, కొన్నిసార్లు ఏడ్చి బతిమలాడేవాళ్ళు. డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయండి అతనిలో. ఫోన్లే పాపం హస్బెండ్ కదా అని చెప్పి ఈ అమ్మాయి తన వర్క్ చేసి పెట్టేది, ఈ అమ్మాయి వర్క్ అతని వర్క్ రెండు వర్కులు మా చెల్లి చేసేది పెళ్ళయిన దగ్గర నుంచి. ఎప్పటి వరకు చిన్న బాబు ప్రెగ్నెన్సీ టైంలో అమ్మాయి ముందు రోజు డెలివరీ ముందు రోజు వరకు వర్క్ చేయించుకున్నాడు అమ్మాయితో. ఆ అమ్మాయి మెటర్నిటీ లీవ్ 7th మంత్లో పెట్టుకొని, రెస్ట్ కోసం 7th మంత్లో పెట్టి లీవ్ పెట్టుకొని ఉంటే కూడా అతను వెంటే అమ్మాయికి అమ్మాయి వెంట పుట్టింటికి వచ్చి మా అమ్మగారింట్లో అతను 3 నెలలు ఉన్నాడు. అతను వర్క్ చేయించుకోవడం కోసం ఒకటి, అమ్మాయి మాతో ఎక్కడ ఫ్రీగా ఉంటుందో అన్న భయం. మాట్లాడనివ్వడు ఎవరితో, ఫ్రీగా ఉండనివ్వడు, కలవనివ్వడు. ఎలా చంపాడు అనేది పోలీసులు చెప్పుంటాడు కదా. పోలీసు గొడవ పెట్టుకుంటే ఇట్లా గొడవలు చేసావంటే నేను ఉండను వెళ్ళిపోతానని బట్టలు సర్దుకోవడానికి కబోర్డ్ దగ్గరికి వెళ్ళిందంటండి. వెళ్ళి బట్టలు సర్దుకుంటుంటే వెనక నుంచి అటాక్ చేశాడంట. డైరెక్ట్గా నెక్కలో పొడిచాడా నెత్తి మీద కొట్టాడా అనేది మాకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఏ అటాక్ చేశాడనేది లేదు, డైరెక్ట్గా అటాక్ చేశాడు. అది ముందు అతను అరిచినా కొట్టడానికి మీదకి వస్తున్నాడని కొంచెం 1 సెకండ్ ముందు అమ్మాయికి అర్థమైనా అమ్మాయి డిఫెండ్ చేసుకోగలిగేది. చాలా స్ట్రాంగ్ అండి మా చెల్లెలు, మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, చాలా స్టెబిలిటీగా కూడా ఉంటుంది అమ్మాయి. ఊహించిన పరిణామం ఊహించకుండా అటాక్ చేసి డైరెక్ట్ ఒకేసారి ప్రాణం పోయే దెబ్బ డైరెక్ట్గా వేసాడండి. అమ్మాయి కుప్పగూలిపోయింది, అది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కబోర్డ్ పక్కనే పడింది అమ్మాయి, పక్కకు అటు ఇటు కూడా జరగలేదు. ఎక్కడ ఆ బెడ్రూమ్లో కూడా బెడ్ అది చెదిరినట్టు, అమ్మాయి తప్పించుకోవడానికి ట్రై చేసినట్టు కూడా లేదు. ఒక్కటే వేసిన ఫస్ట్ అటాక్లోనే అమ్మాయి పడిపోయిందండి. అందుకే తను డిఫెండ్ చేసుకోలేకపోయింది, డిఫెండ్ చేసుకోలేక పడిపోయింది కదా ఫస్ట్ అటాక్లోనే. అంత క్రూయల్గా చంపాల్సినంత అవసరం ఏంటి, ఏంటి చెప్పండి? ఏం చేసింది తను? 3 సంవత్సరాలు తన శాలరీ మొత్తం వాళ్ళకి ఇవ్వడమా తను చేసింది తప్పు? వాళ్ళు ఎంత బాధ పెట్టినా, హింసించినా, తిట్టినా, కొట్టినా భరించటమా? అతన్ని నెమ్మదిగా మార్చుకోవాలని అతనికి నచ్చినట్టు ప్రవర్తించటమా? అతనికి 3 పుట్ల నచ్చిన విధంగా వండి పెట్టడమా మా చెల్లి చేసిన తప్పు చెప్పండి? బాబు పుడితేనన్నా మారతాడు, నెమ్మదిగా బాబుతో అన్నా ర్యాపో పెంచుదాము అని చెప్పి ఆ అమ్మాయి అతనికి నచ్చినట్టుగా నడుచుకునేది. పొద్దున 7:30కి చిన్న బాబును పెట్టుకుని లేచి అబ్బాయికి టిఫిను భోజనము క్యారియర్ కట్టిగలుగుతుందా ఏ ఆడపిల్లన్నా చెప్పండి? చిన్న బాబును పెట్టుకుని కూడా ఈ 3 నెలలు చాలా ట్రై చేసిందండి అతనికి నచ్చిన విధంగా ఉండడానికి, కానీ అతను పథకం ప్రకారం చేశాడండి. మా చెల్లెలు అంత మంచి మనిషిని, అమ్మాయి వీలైతే 4 సహాయపడదాం అనుకుంటుంది, కానీ పక్కన వాళ్లకు నొప్పించే విధంగా కూడా మాట్లాడదండి. నెమ్మదిగా ఉంటుంది అమ్మాయి, ఎంత సాఫ్ట్ నేచర్ అసలు. అంత మంచి పిల్లవాడికి 7 జన్మలు ఎత్తినా దొరకదండి, ఎత్తిన పెట్టుకొని చూసుకోవాల్సిన పిల్ల ఆ పిల్ల. అట్లాంటి పిల్లను అంత క్రూరంగానా, మరి ఎటువంటి న్యాయస్థానంలో ఎక్కడా లేదే ఇలాంటి శిక్ష? ఎందుకు ఎందుకు అంత క్రూరంగా చంపాలి చెప్పండి? చంపేంత కోపం వస్తే పోనీ, మాకు భయం వేసింది పోలీసు వాళ్ళు మేము చెల్లెల్ని చంపేశారమ్మా అని అపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్లో చెప్తే గొడవ జరిగిందేమో, వాడికి ఉండే టెంపర్మెంట్లో ఆ కోపంలో దేనికన్నా గోడకేసి తల కొట్టాడేమో, ఈ అమ్మాయి తగలరాని చోట తగిలి చచ్చిపోయిందేమో అనుకున్నాం. కానీ ఇంత క్రూరంగా, ఇంత కర్కశంగా మల్టిపుల్ టైమ్స్ పొడిచి 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 చంపుతాడని అనుకోలేదండి. అంత కక్ష పెట్టుకోదగ్గ నేచర్ ఆ అమ్మాయిది. అతనికి జాబ్ లేకపోతే ఆ అమ్మాయి టెక్నాలజీ నేర్పించి పక్క నుండి ప్రతి విషయం అర్థమయ్యేలాగా నిదానంగా చెప్పి ఆ విషయాలు మాకెవరికన్నా తెలిస్తే అతని విలువ పోతుందని మాకెవరికి చెప్పకుండా తన భర్త గౌరవం గురించి, తన అత్తింటి గౌరవం గురించి ఆలోచించి నెమ్మదిగా మారతాడు, నా కాపురం నెమ్మదిగా ఉంటుంది, 4 నోళ్ళల్లో పడకూడదు, ఎంత భరించిందండి. ఈ రోజుల్లో ఉన్న ఆడపిల్లలు ఎవరు భరిస్తున్నారండి? చిన్న విషయాలకి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, చిన్న చిన్న వాటికి పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు, 4 పెట్టి పంచాయతీలు పెట్టేస్తున్నారు. 3 సంవత్సరాలు భరించిందండి నా చెల్లెలు, 3 సంవత్సరాలు. ఏదైనా గొడవ జరిగితే భరించలేకపోతే మాకెవరికన్నా చెప్పుకునేది. 17 నెలల బాబుని ఎవరు చూసుకుంటారు ఫ్యూచర్లో? అతని ఫ్యూచర్ ఎలాగ, భవిష్యత్తు ఎలాగమ్మా? ఫ్యూచర్ ఎలాగని మేమేం చెప్పగలుగుతామండి? ఫ్యూచర్ గడిచే రోజులను బట్టి తెలుస్తుంది. మా కళ్ళు బాబు నిద్ర మధ్యలో లేచి ఏడుస్తుంటే వాడిని ఎలా ఊరుకోబెట్టాలో మాకు అర్థం కావట్లేదు. తను పాలు తాగి తల్లి పక్కన పడుకునే బాబు అండి. మేమందరం ఎంత చూసుకున్నా, నేను అలవాటే పెద్దమ్మని, అమ్మాయి ఇవన్నీ కాలం దేవుడు మా దగ్గర ఉంచటం వల్లేమో బాబు మాకందరికి బాగా అలవాటే, మాలిమి బాగా ఉంటాడు. కానీ తల్లి తెలుస్తుంది కదా, తల్లి స్పర్శ వేరు, పెద్దమ్మ స్పర్శ వేరు కదండి. ఎంత బాగా చూసుకున్నా అమ్మమ్మ, పెద్దమ్మ, మామయ్య, తాతయ్య, అత్తయ్య, మేమందరం ఎంత బాగా చూసుకున్నా
తల్లిని మరిపించగలుగుతామా? ఆ బాబుకు ఆ వేదన తీర్చగలమా? అతనికి ఆ జ్ఞానం కూడా లేదండి. అతనికి వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోజుకి కూడా వాళ్ళ అమ్మతోటి ఘోర ముద్దలు పెట్టించుకుంటాడండి, వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుంటాడు. మరి మీ అమ్మ ప్రేమ నీకు అంత అవసరమైనప్పుడు చిన్న బాబు, సంవత్సరంన్నర బాబుకు అవసరం లేదా? ఎందుకు ఆ జ్ఞానం లేకుండా పోయింది? నీకు మీ అమ్మ అంత గొప్పదైతే ఆ బాబుకు అమ్మ అవసరం లేదా? కావాలి కదా. నీకు అవసరం లేకపోతే పంపించేయి, మేము చూసుకుంటాం కదా. ప్రాణం పెట్టే వాళ్ళం ఇంతమంది ఉండి మా దగ్గరికి రానివ్వడు. ఆ అమ్మాయి వదిలేస్తే మాతో కలిసి సంతోషంగా బ్రతుకుతుందని కావాలని పథకం ప్రకారం చేశాడు ఇదంతా. మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆలోచిస్తే. సంవత్సరం పాటు పిల్లల్ని చూడడానికి కూడా రాని వ్యక్తి నేను తీసుకెళ్తాను మారానని వాళ్ళ అక్క బావాల ద్వారా, వాళ్ళ తాతగారి ద్వారా, వాళ్ళ పేరెంట్స్ ద్వారా నమ్మించి మా నాన్నగారి చేతిలో తాంబూలం పెట్టి, మామయ్య అసలు ఈ కాలంలో మా నాన్నగారికి క్యాన్సర్ ఉందని తెలిసినా కూడా పలకరించడానికి కూడా ఫోన్ చేయలేదు అతను. అలాంటి వ్యక్తి అమ్మాయిని తీసుకెళ్ళడం కోసం నమ్మించి మా నాన్న పిలిచి అమ్మాయిని అదే పనిగా జాగ్రత్తగా చూసుకుంటానని తీసుకెళ్ళి టైం చూసుకొని, మేమెవ్వరం ఇక్కడ లేని టైం చూసుకొని అతి కిరాతకంగా అంత క్రూయల్గా చంపాల్సిన అవసరం ఏంటండి?